టీఎన్ఐ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ జయిత అల్లూరి. సుమారుగా 100,000 మందికి పైగా కోవిడ్ కేసులు ఉన్నట్టు నిర్ధారణ జరిగింది అమెరికాలో. దాంట్లో సగం మంది న్యూయార్క్లోనే ఉన్నారు. అయితే న్యూయార్క్లో పరిస్థితి కొంచెం టఫ్గానే ఉంది. జనాలందరూ బయటికి వెళ్తే ఎక్కడ వస్తా అన్న ఒక భయంతో ఉన్నారు. కానీ ఇప్పటి వరకు మన తెలుగు వారికి ఎవరికి వచ్చిన దాఖలాలు ఏమాత్రం లేవు. ఆ ఇన్ఫర్మేషన్ అయితే తానకి రాలేదు. అలాగే ప్రతిరోజు ఇండియన్ కాన్సులేట్ నుంచి ఎవరో కమ్యూనిటీ సర్వీసెస్ వాళ్ళు కాల్ చేసి ఇండియన్స్ కానీ తెలుగు వారికి కానీ ఎవరికన్నా వచ్చిందా అని మమ్మల్ని అడుగుతున్నారు. వాళ్ళు చాలా చక్కగా దీని మీద వర్క్ చేస్తున్నారు. వాళ్ళకి మా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఎవరికైనా ఏదన్నా అవసరం వస్తే మీరు మా తానా టీమ్స్ పరికి కాల్ చేయొచ్చు. మాకు ఇప్పటివరకు కొంతమంది అపాయింట్మెంట్ల కోసం, ఎందుకంటే ఇప్పుడు ఈ కేసులు ఎక్కువ ఉండి డాక్టర్ అపాయింట్మెంట్స్ దొరకట్లేదు, కొంతమందికి ఫీవరు కాఫ్ కోల్డ్లో ఉన్నవాళ్ళు అపాయింట్మెంట్స్ దొరకకపోతే కాల్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి మేము అపాయింట్మెంట్లు మా నెట్వర్క్లో ఉన్న డాక్టర్స్తో మాట్లాడి అపాయింట్మెంట్ ఇప్పించడం జరుగుతుంది. అలాగే కొంతమంది స్టూడెంట్స్ డిస్ప్లేస్ అవ్వటం జరిగింది ఈ యూనివర్సిటీస్ క్లోజ్ చేయటం వలన. వాళ్ళందరికీ అంటే అందులో కొంతమందికి ఫ్లారిడాలో, ఒహాయోలో, న్యూయార్క్, న్యూజెర్సీ, డెలవేర్ ఏరియాల్లో అకామిడేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ టైంను ఉపయోగించుకొని తానా వీళ్ళందరికీ కొన్ని హౌస్ కీపింగ్ ఐటమ్స్ మీద అవగాహన కల్పించాలి అనే ఉద్దేశంతో విల్ అండ్ ట్రస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలని వాటి మీద ఒక వెబినార్ మనం కండక్ట్ చేయడం జరిగింది. దానికి సుమారుగా 1,000 మంది పార్టిసిపేట్ చేశారు. అలాగే కోవిడ్ మీద అవగాహన కోసం ఒక డాక్టర్స్ తోటి ఒక సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది వెబినార్. అలాగే కొంతమంది మోటివేషనల్ స్పీకర్స్ తోటి ఇప్పుడున్న పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలి అని చెప్పి ఒక వెబినార్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే మరొకసారి ఈ హెల్త్ కేర్ వర్కర్లందరూ, డాక్టర్స్కి, తర్వాత నర్సెస్కి, మిగతా హెల్త్ కేర్ వర్కర్స్ అందరికీ తానా తరపున మా ప్రత్యేక ధన్యవాదాలండి. వాళ్ళు ఫ్రంట్ లైన్లో నిలబడి వాళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు, ప్రాణాలకు తెగించి వాళ్ళకి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీరందరూ ఇంట్లోనే ఉండి మనం సేఫ్గా ఉందాం, మన ద్వారా ఈ జబ్బుని ఎవరికి సోకనివ్వకుండా మనం కృషి చేద్దాం. సో మీరు ఇంట్లో ఉంటే దేశ సేవ చేసినట్టు, కాబట్టి తప్పకుండా ఇంట్లో ఉండి సేఫ్గా ఉండగలరని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.